బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం జగన్ రేపు విశాఖకు వెళ్లనున్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఎన్నికలకు ముందు కూడా స్వామి ఆశీస్సులు తీసుకున్న జగన్ ఘన విజయం అనంతరం మరోసారి వెళుతున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం స్వామి స్వరూపానంద నిర్ణయించడంతో కేబినెట్ విస్తరణ ముహూర్తంపై కూడా స్వామి సలహాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ శారదాపీఠం దర్శనం అనంతరం నేరుగా జగన్ తాడేపల్లికి చేరుకుంటారు. పూర్తి వివరాలు మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మనం చూసాం ఎన్నికలకు ముందు జగన్ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు, అలాగే రేపు ఆయన దగ్గరికి మరోసారి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆఖరికి ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం ఆయనే ఫిక్స్ చేశారంటున్నారు. రేపు కేబినెట్కి కూడా ఆయనే ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం శారదాపీఠాన్ని సందర్శించారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. అయితే మొదటి నుంచి కూడా స్వరూపానంద స్వామి ఆధ్యాత్మిక అంశాలతో పాటు పలు అంశాలు ముఖ్యాలు నిర్ణయించడంలో జగన్ కు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్నికల ముందు కూడా పలు ఏదైతే పోర్టల్తో పాటు ఎక్కడ ఎలా వ్యవహరించాలని అంశాలని కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది, సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ విజయం సాధించిన తర్వాత స్వరూపానందను దర్శించుకోవాలని తెలుసుకోవాలని జగన్ భావించారు. అందులో భాగంగా రేపటికి ఆ ప్రోగ్రామ్ ఖరారైనట్లుగా మనకు సంస్కారం ఉంటుంది. ఉదయం కృష్ణలు చేయనప్పుడు కూడా 10-11 మధ్య ఆయన విశాఖ చేరుకుని తెలుగు సందర్శించి స్వామివారి తీసుకుంటారు. అక్కడ ఆధ్యాత్మిక అంశాలతో పాటు పాలనాపరమైన అంశాలు కూడా తెలుసుకొచ్చే అవకాశం ఉందని మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మంత్రివర్గం విస్తరణ మంత్రివర్గం ఏర్పాటు కావాల్సిన నేపథ్యంలో ఇప్పటికే స్వరూపానందస్వామి ఇచ్చిన సూచన మేరకే ముహూర్త ఫలం అనేది ఇప్పుడనేది ఈసరికే సూచన చేసిన దగ్గర సమాచారం వస్తుంది. అయితే ఆ గెలిచిన తర్వాత ఖచ్చితంగా వచ్చే అసలు తీసుకుంటారని జగన్ ముందుగా మాట్లాడడం ఆ రకంగానే విశాఖ వచ్చి శారదాపేట వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అంతకు ముందు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శారదాపేట సందర్శించడం గెలిచిన తర్వాత నుంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి ఏపీ ముఖ్యమంత్రి కూడా శారదాపేట సందర్శించడం అంటే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకోండి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శారదాపేటం అనేది అందరి నుంట్లో నానుతోంది. ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శారదాపేట వైపు కదులుతున్న ప్రతి స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న పరిస్థితి ఒక్కసారి హడావుడి గుర్తు వచ్చింది. ఏ ఆశీస్సులు కావాలన్నా ఏ ముహూర్తాలు కావాలన్నా ఇప్పుడు శారదాపేటను సందర్శించడం అనేది అయితే ముఖ్యమంత్రి జగన్ పర్యటన సంబంధించి ఇప్పటికే వైసీపీ పార్టీ కూడా సమాచారం వచ్చింది. తొలిసారి గెలిచిన తర్వాత తొలిసారి విశాఖ వస్తున్న సందర్భం వైసీపీ పార్టీ చేయడం కూడా ఘనంగా స్వాగతం సలహాలు చేస్తున్న వాతావరణం తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. అది చూస్తున్నాం, ఏపీ సీఎం జగన్ రేపు విశాఖకు వెళ్ళనున్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు జగన్. ఎన్నికలకు ముందు స్వామి ఆశీస్సులు తీసుకున్న జగన్ ఘన విజయం అనంతరం మరోసారి వెళుతున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం స్వామి స్వరూపానంద నిర్ణయించడంతో కేబినెట్ విస్తరణ ముహూర్తంపై కూడా స్వామి సలహాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ శారదాపీఠం దర్శనం అనంతరం నేరుగా జగన్ తాడేపల్లికి చేరుకుంటారు.